హీరోలతో సినిమాలు తీస్తున్నటువంటి సంస్థ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగినాయి. అగ్రశ్రేణి హీరోలకు సంబంధించినటువంటి సినిమాల డైరెక్టర్లకి సంబంధించినటువంటి హౌసెస్లో సోదాలు జరిగినాయి. ఇది పొద్దున ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బట్ పేర్లు రాయడానికి కొంత సంశయం నడుస్తూ ఉంది. కానీ తాజాగా వినబడుతున్నటువంటి ఇదైతే దాదాపు 700 కోట్ల రూపాయల మేరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జిఎస్టీ సరిగా కట్టలేదనేటువంటి ఆరోపణల మీదన ఈ మధ్యన వరుసపెట్టి అగ్ర హీరోలతో సినిమాలు తీస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఈడీ సోదాలు చేసింది అన్నటువంటిది తాజా అంశం. ఏదైతే 700 కోట్ల రూపాయల వరకు కార్యకలాపాలు నడిపారు అన్నటువంటిది, అంటే వేరే వేరే వాళ్ళు డబ్బులు పెట్టారు ఆ సంస్థలో పెట్టుబడులు, ఆ డబ్బులతోనే ఇప్పుడు ఈ సినిమాలు తీస్తున్నారు అన్నట్టు. ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ ఈడీనా అనేది తెలియలేదు ఇది. అలాగే సినీ డైరెక్టర్ సుకుమార్ రెసిడెన్స్ మీద కూడా సోదాలు జరిగినాయి అన్నటువంటి చర్చ నడుస్తుంది. బట్ అది ఎంతవరకు వాస్తవం ధృవీకరణ కానటువంటిది, ఎందుకంటే సాధారణంగా మిగతా వాళ్ళ వ్యవహారాల్లో రాసుకొస్తారు కానీ మీడియా సినిమా వాళ్ళ జోలికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్న బెదిరింపు ఉంటుంది. వీళ్ళ ఆఫీసులకి వార్నింగ్లు ఉంటాయి, లేదా వీళ్ళకి ఆ సినిమా వాళ్ళతో లింక్స్ ఉంటాయి కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అనేది ఉండదు. బట్ సినీ పెద్దలకు సంబంధించినటువంటి వాటి మీద మాత్రం ఈడీనో ఐటీనో చెప్పట్లేదు, రేపటికి కానీ ఒక స్పష్టత రాదు.